సో ఇక్కడ మెయిన్గా టూ పాయింట్స్. ఆ రోజున జగన్ గారు జైల్లోంచి బయటకు వచ్చినట్టు నేను దాసరి కిరణ్ కుమారు లోకేష్ అనబడే ఒక జైల్లోంచి బయటకు వచ్చాం. అని విడుదలయ్యి గ్రాండ్ సక్సెస్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల మీరు వింటారు. సో ఐ థింక్ ఆన్ దట్ అకేషన్ వి కాల్డ్ ఫర్ దిస్ సక్సెస్ మీట్. సో యా, ఏదైనా ప్రాంప్ట్ చేయండి ఏదన్నా అడిగితే దాని మీద. సి, మా దగ్గర వ్యూహాలు అన్నీ లేవు, ఎందుకంటే మేము డైరెక్ట్గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ మీద మేము సినిమా తీసాం. దాన్ని వాళ్ళు అదుకోవడానికి వేరే వేరే వ్యూహాలు వేశారు. మేము మాత్రం క్లియర్ కట్గా ఒక లీగల్ ప్రాసెస్లో ఆన్ ద రైట్లో వెళ్ళాం. అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు. వ్యూహం అనేది ఉట్టి వాళ్ళే చేశారు. వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు. ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అందని నాది కిరణ్ది ఫీలింగ్. బికాజ్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి ఇస్తున్నాను. లోకేష్ జైలు అంటే అదే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు. సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు 53 రోజులు. సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈరోజు సినిమా విడుదలైంది. అది అంటే చాలా అంటే ఇప్పుడు ఒకటి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసిన కాదే కదా, దాన్ని మీడియా అంతా తెలుసు, ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది, ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్, నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసింది ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు. నాకు ఎక్కడో ఒక చిన్న ఒక డౌట్ ఉండేది, ఇది అర్థమవుతుందా ఇలాగ చేస్తే అది అని. బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ దే వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ద ఆడియన్స్. సి, ఇప్పుడు ఎలక్షన్లో అనేది ఈ ఈ సినిమాలో మీరు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్గా దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలిం. చాలా మట్టుకు 90% ఆఫ్ ద పీపుల్ రిజాల్వ్ ఉన్నదన్నట్టు చూపించారు, నాకు తెలియని అన్నీ చెప్పారు. అంటే దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే నా ఉద్దేశం కూడా. నేను అంటే నేను ఎప్పుడు చెప్పేది నిజం అనేది నమ్మబుల్గా ఉండదు. నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది, చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు. అది 100% అయ్యిందని చాలా క్లియర్ కట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి, మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఇదేమీ నాకు కొత్తగా తెలియదు. నాకు కొత్తగా తెలిసింది మీరు చూపిస్తే, మేము చూపిస్తే అది మీరు నమ్మాలని లేదు. మీ ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు. నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా. యా, మీరు జగన్ హీరోగా అని చెప్తున్నారు కానీ ఇది యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ హీరోలాగా ఎక్కువ టైం స్క్రీన్ మీద ఉన్నట్టుగా చెప్తున్నారు బయట. అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్. ఇప్పుడు షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ధర్మేంద్ర అవ్వచ్చు, కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ అలా. సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారు ఏంటి, సిబిఎన్ గారు ఏంటి, ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది. సో అది వాళ్ళు వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్, వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% ఇదే కరెక్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ అని అంటున్నారు. అది నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను. సి, ఇప్పుడు నాకు జగన్ గారి మీద చాలా మంచి ఇంప్రెషన్, ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను ఫస్ట్లో. జగన్ అభిమాని అని కాదు, అండ్ యాజ్ నాకు ఫిలిం మేకర్గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బాల ఠాకరే మీద సర్కార్ తీశాను అంటే బాల ఠాకరే అభిమాని అని కాదు కదా. ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు, ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ సినిమా తీయటానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది. ఇప్పుడు వన్ సైడ్ టూ సైడ్ అని క్వశ్చన్ కాదు. వాళ్ళు నిజ జీవితంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా వ్యూహాల పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాప్ చేసింది అందరికీ తెలుసు. అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది?
పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఒక తలా తోక లేకుండా మాటి మాటికి మారుస్తూ ఉండటం అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేను కొత్తగా చేసింది ఏమి లేదు. నేను ఇందులో ఏది కూడా జరగని నేను చూపించలేదు. అంటే అది కదా, వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు. అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఎందుకు తప్పు చేయాలి? అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాం. లోకేష్ ఇస్ ఆల్వేస్ వెల్కమ్, ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ ఆర్జీవీ డ్యాన్ లో.